ఈరోజు ఇక్కడ మనం ఒక అసెంబ్లీ నిర్మించుకున్నామంటే మీ అందరూ పాలన సాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచి మన పాలన జరగాలని సెక్రటేరియట్ అసెంబ్లీ అన్ని కట్టుకున్నాం. కానీ మీ గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా అమరావతి అనే పదం లేకపోవడం బాధ అనిపించింది అధ్యక్ష. కనీసం అమరావతి ఇన్ని సంవత్సరాల్లో కడతాం, ఈ రాజధాని నిర్మిస్తాం, ఇప్పటికీ పనులు అయ్యాయి, ఇవి కొనసాగిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడదు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమల గురించి కానీ, పట్టణంలో మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, మన రాష్ట్రానికి జీవ నాడి ఆస్తి అయినటువంటి యువత గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి కూడా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం అధ్యక్ష. మీరు చాలా హామీలు ఇచ్చారు, మేమేమి విమర్శ దర్శించుకోలేదు, వెయిటెన్సీ అన్ని చూస్తాం. ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు విద్యుత్ శాఖలో చాలా బకాయిలు ఉన్నాయి కట్టలేకపోతున్నామని. అధ్యక్ష మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక సూచన, తెలంగాణ నుంచి కూడా మనకు రావాలి 8,000 కోట్లు, అది రాలేదు. ఎన్నో సందర్భాలు అడిగాం, అందుకని చెప్పి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆస్తులు పంపకాలన్నీ జరిగినంత వరకు ఇప్పుడు అనొచ్చు మేమేదో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవనాలన్నీ రాసిచ్చామని చెప్పి ఏదో మేము పెద్ద హీరోలు, వెంటనే క్యాబినెట్ ఏర్పడక ముందే ఒక భోజనానికి వెళ్ళి రాసిచ్చామని మీరు గొప్ప చెప్పుకోవచ్చు. మేము ఎందుకు ఆపాం? ఈ రాష్ట్రానికి 9-10 షెడ్యూల్స్ లో 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాలి, అన్ని లావాదేవీలు తేలినంత వరకు ఇవ్వకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నామే. ఓకే ఇచ్చారు మీరు, మేమేమి దాన్ని విమర్శించదలుచుకోలేదు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ. For more details, please like and subscribe Swechha TV.